నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడైతే నేను గులాబీ పూలు బాగా పూయాలంటే చక్కగా ఎప్పుడు పూస్తూనే ఉండాలి, అందంగా మంచి కలర్తో ఇంప్రూవ్మెంట్ అవుతూ మంచి బడ్స్ కూడా ముడిచిపోకుండా మంచిగా రావాలంటే దానికి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. అది నేను ఏ దశలో ఏం చేస్తానో మొక్కకి నేను ఈరోజైతే క్లుప్తంగా చెప్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఏ రోజు వీడియో సరిజో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మరి మీకు ఇది ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, బాగా చెప్పాను అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. పదండి మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారు కదా మనకి గులాబీల తోట, అంటే ఇక్కడ నేను అలాగ గులాబీ మొక్కల్నే ఇట్లా సర్దుకున్నానండి. ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ, మొగ్గలు వచ్చినప్పుడు పువ్వులు వచ్చినప్పుడు దానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అయిపోయిన తర్వాత దానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను ఇక్కడ చేస్తూ ఉంటాను ప్రతి మొక్కకి కూడా. ఇప్పుడు మీకు ఫస్ట్ దశ చెప్తానండి. అంటే ఇప్పుడు మనకి పువ్వులు పూసేసింది, ఇది పూసిన తర్వాత ఇలా ఉన్నప్పుడు మొక్కను మనం ప్రూనింగ్ చేసుకోవాలి. అలా చేస్తే మనకు అది వెంటనే చిగురు పెట్టుకుంటూ మళ్ళా కొత్త చిగురు వచ్చి చక్కగా ఇలాగండి కట్ చేయడం వల్ల పక్క నుంచి మళ్ళా చిగురులు వస్తాయి స్టెమ్ కటింగ్ అవ్వగానే. ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత చక్కగా చిగురు పెడుతుందో. అంటే మనం ఈ పూసేసిన పువ్వులు ఉంటాయి కదా వాటిని మనం తీసేయాలి, ప్రూనింగ్ చేద్దాము. అలా తీయడం వల్లనే మనకి పక్క నుంచి స్టెమ్స్ ఎదుగుతాయి, అలాగే ముదురు కొమ్మలు కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా తీసేస్తే మనకి పక్క నుంచి స్టెమ్స్ వచ్చి మంచి చిగురు వస్తుంది, మరలా కొత్త బడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చూడండి ఇవన్నీ నేను ఇలా కట్ చేసేస్తున్నాను, ఫస్ట్ అదైతే తీసుకోండి. ఇలా పూసేసిన పువ్వులు మాత్రం ఉంచకండి, తీసేస్తే అంతే. ఇప్పుడు మనకి పక్క నుంచి ఆ స్టెమ్స్ రావడం అలా స్టార్ట్ అవుతాయండి, అందుకని మనం ఇలాంటి ఫస్ట్ పని ఇది చేయాలి. అయితే ఇప్పుడు ఇది చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి చక్కగా చిగురు వచ్చింది. ఈ చిగురు వచ్చిన టైంలో మనం ఏం చేయాలంటే ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి. అది ఏంటంటే అది ఎలా తయారు చేసుకోవాలో, అంటే అప్పటికప్పుడు మనకి ఫర్టిలైజర్ ఇచ్చి 3-4 డేస్ ఉంచుకునే పని లేకుండా నేను చెప్పాను ఒకసారి ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలని. ఆ వీడియోలో లాగా మీరు కనుక ఆ ఫర్టిలైజర్ ఇస్తే చాలా చక్కగా ఇది తయారు చేసుకొని ఇస్తే మొక్క బాగా ఎదుగుతుంది, నెక్స్ట్ పక్క నుంచి మొగ్గలు కూడా వస్తాయి. ఓకే, ఆ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి చూద్దాం. ఆవాల్ని ఒక స్పూన్ ఆవాల్ని పౌడర్ చేసుకోండి. ఇదిగోండి ఆవాల పౌడరు. అలాగే మన దగ్గర బనానా అనే పీల్స్ని చక్కగా ఎండబోసుకున్నాము. ఇలా మనం ఎండబెట్టుకొని ఉంచుకుంటే అండి ఒక గుప్పెడు చాలు, ఒక కవర్లో వేసుకున్నాను. ఒక గుప్పెడు దీన్ని పౌడర్ చేసుకుందాం. చూసారండి ఇక్కడ చక్కగా మెత్తగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ బనానా పీల్స్ని పౌడర్ని నెక్స్ట్ ఏమో ఈ ఆవాల పౌడర్ని మిక్స్ చేసేద్దాం. చక్కగా రిచ్ పొటాషియం ఉంటుంది ఇందులో, అలాగే ఎన్పీకే మస్తుగా ఉంటుందండి. ఎన్పీకే ఫర్టిలైజరు మనం తయారు చేసి ఇచ్చేలోపు టైం పడుతుంది కాబట్టి ఇలాగ పౌడర్గా చేసుకొని ఒక పక్కన ఉంచుకొని ఒక్కొక్క స్పూన్ ఇస్తే సరిపోతుందండి. ఇలాగా కలిపి స్టోర్ చేసుకుంటే చాలు. పౌడరు చాలా పవర్ఫుల్, ఎన్పీకే మస్తుగా ఉంటుంది, చాలా చక్కగా మనకి ఇలాంటి టైంలో దానికి ఎనర్జీ బూస్టప్ ఇచ్చి చక్కగా మనకి ఆ మొక్క ఇంకా బాగా ఎనర్జీ పెంచుకున్న తర్వాత ఇంకా మొగ్గలు రావడానికి అయితే ఛాన్సెస్ కదండి. ఇది నేను తప్పకుండా మొగ్గలు రావడానికి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి, కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి దానివల్ల అలా ఉంది. ఇదిగోండి 1.5 స్పూన్ ఇస్తున్నాను ఈ చిన్న ప్లాంట్కి, 1.5 స్పూన్ చాలు. ఇలా ఇచ్చిన తర్వాత మరలా మనం ఒక 20 డేస్ వరకు ఏమీ ఇవ్వవసరం లేదు, అదే దానికి చక్కగా అది స్ట్రెంత్ తీసుకొని ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేదండి, స్ట్రెంత్ తీసుకొని మనకి బడ్స్ అవి రెడీ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూసారా ఇది మొక్కల స్టేజ్ ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు నేను ప్రూనింగ్ చేసి అలాగా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఈ మొగ్గల స్టేజ్ వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇది ఇలా మొగ్గలతో ఉన్నప్పుడు దానికి పువ్వు ముడిచిపోకుండా చక్కగా స్ట్రెంతీగా మొక్క దానికి ఎనర్జీ కూడా ఉండాలి, అలాగే పువ్వు కూడా బాగా విచ్చుకోవాలంటే
ఇలా తయారు చేసుకోవాలండి. ఆ ఫర్టిలైజర్ మీకు ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఈ పీల్స్ అన్ని కూడా ఒక బౌల్ లో వేసుకోండి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి కిచెన్ లో వస్తూనే ఉంటాయి కదండి, ఇప్పుడు కూర వండుకున్నా అవి ఉంటాయి మనకి. అవి నెక్స్ట్ ఇలాగా అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఆ అరటిపళ్ళ తొక్కలు ఈ ముక్కలుగా కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుందాం. అరటిపళ్ళలో మంచిగా పొటాషియం ఉండడం వల్ల పువ్వులకి మంచి సదుపాయం ఉండేది. ఇలా గనక ఇస్తే పువ్వులు కంటిన్యూస్గా పూస్తూనే ఉంటాయి, మనం అనుకున్న సైజులో కూడా వస్తాయి. అది కొంచెం మనం నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చాక పువ్వులు పూయట్లేదని మీరు అంటున్నారు కదండి, ఈ టిప్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా పాటిస్తే ఖచ్చితంగా మీకు పువ్వులు అనేవి బాగా వస్తాయండి. సో నేను ఈ అరటిపళ్ళు ముక్కలు ముక్కలుగా కట్ చేసేసాను. అలాగ మీ దగ్గర చిన్నగా పండిపోయి తినలేని అరటిపండు అయినా కూడా వేసేసుకోవచ్చండి, ఇంకా నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు వీటి ఈ రెండు వేసుకున్న తర్వాత మనం ఎప్పుడు ఇడ్లీ రుబ్బుకి నానబెట్టుకొని ఉంచుకుంటాం కదండి ఇడ్లీ నూక, ఆ ఇడ్లీ నూక కడిగేటప్పుడు వచ్చే వాటర్ని కూడా వేస్ట్ చేయొద్దు. అది మొక్కలకి చాలా బలం, అలాగే మంచిగా మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి చాలా బాగా. దానికి ఒక అంటే చూడండి, ఇప్పుడు మనకి వేడి చేస్తే గంజి తాగితే ఎంత చక్కగా చలవ చేస్తుందో ఈ అలాగే ఈ వాటర్ కూడా మొక్కలకి అంత చలవ అనమాట. చక్కగా మీరు ఈ టైంలో ఈ వేసవి స్టార్ట్ చేసినప్పుడు ఇది నెక్స్ట్ బియ్యం కడిగిన వాటర్ ఒక పక్కన స్టోర్ చేసి ఉంచుకోండి, ఎప్పుడూ మొక్కలకి ఇస్తూ ఉండండి. ఇదైతే నేను ఇందులో వేసి నానబెట్టి 3 రోజులు ఉంచుతున్నాను. ఇది మనం ఒక 3 డేస్ ఇలా పక్కన ఉంచిన తర్వాత ఇలా మనకి చక్కగా దీంట్లోకి ఎన్పీకే చాలా చక్కగా ఈ ఫర్టిలైజర్లోకి వాటర్లోకి దిగుతుంది. అలాగే మనం ఇచ్చిన ఈ నూక కూడా చాలా బాగా పనిచేస్తుందండి. బియ్యం నూక అంటే ఇది ఇడ్లీ రుబ్బుకి కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇడ్లీ రుబ్బుకి నానబెట్టుకున్న నూక వాటర్ కూడా మనం వేస్ట్ చేయకూడదండి. ఇడ్లీ నూక వాటర్ కూడా ఇలా ఫర్టిలైజర్గా తయారు చేసుకున్నాం అనుకోండి, అది మొక్కకి చాలా మంచిగా బలము, అలాగే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అట్లాగే మొక్క లోపలికి వెళ్ళి మట్టి లోపలికి వెళ్ళి గుల్లత్వం పెంచుకొని మనకి మొక్కకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ నేను 2 లీటర్స్ వాటర్లోకి 1 లీటర్ వాటర్ కలుపుతానండి. మనం ఇది వడగట్టేసుకొని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇది మరలా పడేయకూడదండి, ఇది మళ్ళీ ఉంచి మళ్ళీ వాటర్ వేసి పక్కన ఉంచుకొని అలా 5 డేస్కి ఒకసారి మళ్ళీ ఇచ్చుకోవచ్చు ఈ వాటర్. ఇంకో మొక్కలు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇది నేను ఇలా 2 లీటర్స్ వాటర్లోకి 1 లీటర్ వాటర్ని వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఈ మొగ్గల స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలండి. అలాగా ఈ మొక్కకి ఇస్తే చాలా మంచిగా, ఇంకా చూసుకోండి మీరే, చిగురు అద్భుతంగా వస్తుందండి. చిగురు బాగా పెరిగి చాలా చక్కగా ఇలా పువ్వులు చూసారు కదా, ఇలాగా తోటలో పువ్వులు ఎంత చక్కగా, ఒక్క మొక్కకే ఇన్ని పువ్వులు ఎంత బాగా పూసాయో ఈ విధంగా ప్రతి పువ్వు కూడా చూడండి పూర్తిగా విచ్చుకుంది హెల్దీగా. కలర్ కూడా చూసారా, డార్క్ కలర్ ఇలాగనమాట. ఇది చాలా రోజులు పువ్వులు అలా ఉంచాను, నాకు ఎందుకో కొయ్య బుద్ధి కాలేదు. అన్నీ ఒకసారి చూసేసరికి చాలా ఆనందం వేసిందండి. ఇన్ని మొక్కలు ఒకసారి విచ్చుకొని చాలా అద్భుతంగా గార్డెన్లో ఇలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మొక్కలు. అయితే ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మీకు ఒక వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను, ఆ బిట్ ఉంటే ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. ఇలా మిగిలిపోయి పండిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కదండి, ఇవి ఏమీ చేయలేము. చక్కగా వేస్ట్ చేయకుండా ఇవి మొక్కలకి అప్పటికప్పుడు ఫర్టిలైజర్గా తయారు చేసి ఇవ్వచ్చండి. ఏంటంటే ఇది ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్లో మనం ఒక గుప్పెడంత బెల్లం వేసి కలిపి ఒక 5 రోజులు గనక నీడన అలా ఉంచేస్తే చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది. మనకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కదండి, ఇది చాలా ఈజీ వే. ఇలా మనం వెంటనే డైరెక్ట్గా మొక్కలకి 1 స్పూన్ 1 లీటర్లో కలిపి ఇచ్చేయొచ్చండి. ఇలాగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఫర్టిలైజర్స్ తయారు చేసుకోలేకపోతున్నాం అన్నప్పుడు అప్పటికప్పుడు చాలా ఇన్స్టెంట్గా ఎంత బాగా యూజ్ అవుతుందనండి. కనకాంబరాలు మొక్కలకి ఇచ్చాను, ఎంత బాగా పూలు పూసాయో. అలాగే ఇక్కడ మందారాలకి ఇచ్చాను, గులాబీలు అలాగే అంటే బంతి పూలు చామంతులు అన్నీ కూడా ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ బ్లూమింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అంటే మొగ్గలు రావడం, పువ్వులు పూయడం, అంత గ్రీనరీగా గ్రీనరీ మొక్కలకి మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి గార్డెన్లో చూస్తాం. ఈ విధంగా మనం పెంచుకున్నట్లయితే చాలా చక్కగా ఎదుగుతాయండి. ఈ గులాబీ మొక్కకి ఇప్పుడు ఈ దశలో ఆ ఫర్టిలైజర్ కనుక ఇవ్వండి, చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు ఇలాగా గులాబీ మొక్కలకి ఇలా వేస్ట్ స్టెమ్స్ అనేవి ఎదిగిపోతూ వెళ్తాయి.
ఇది మాత్రం తీసేయాలండి. నేను చాలాసార్లు వీడియోలో మీకు చెప్పాను, ఈ పొడవుగా ఎదుగుతున్న మొక్క కట్ చేసేద్దాము. ఇది ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి చూడండి. ఆకులు ఏడు ఆకులండి. ఈ ఏడు ఆకుల మొక్క మాత్రం పెరగనివ్వకండి. ఈ స్టెమ్ తీసేస్తే అప్పుడు పక్కనున్న మొక్కకి బలం చేకూరుతుంది. ఇలాగా ఇది లైట్ రోజు కలర్ అండి, పూ పూసి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ చూసారా ఎంత బాగా చిగురు వస్తుందో పక్క నుంచి, చూసారు కదా. అంతే అండి, ఈ విధంగా మనం కనుక మొక్కలకి అందుబాటులో మనం ఫర్టిలైజర్స్ని ఇవ్వగలిగితే చాలా చక్కగా పువ్వులు పూస్తాయి, మొగ్గలు వస్తాయి. ఇంత దీనిగా గార్డెన్లో మనం గులాబీ మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. మీకు సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుందేమో నాకు తెలియట్లేదు, మరి ఇంకా ఆగలేకపోతున్నాను. అంతే అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, సారీ అండి. మరి ఈ వీడియో నచ్చిందండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో. నాకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే నేను చెప్తానండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.